అందరికీ నమస్కారం, గుడ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మనం ఇంకొక కిడ్ స్పెషల్ చాక్లెట్ బ్రౌనీస్ చేయబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వాళ్ళు చాక్లెట్ బ్రౌనీస్ కాబట్టి ఈరోజు కూడా కిడ్ స్పెషల్ కదా, మా అమ్మాయి చేయబోతుంది. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ఇది మైదా అండి, వన్ కప్ మీద ఈ మెజర్మెంట్ తీసుకుంటున్నాం. ఇది అప్రాక్సిమేట్లీ 100 grams మైదా ఉంటుంది. ఇప్పుడు ఈ కప్ మెజర్మెంట్ తీసుకుంటే దాంతోపాటే మనం కండెన్స్డ్ మిల్క్ తీసుకుందాం. ఇది మెషర్ చేస్తే 200 grams కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది. కానీ చూసారు కదా, ఇది 3/4 కప్ కండెన్స్డ్ మిల్క్ అయింది. పక్కన డార్క్ చాక్లెట్ అండి ఇది, దీన్ని మనం మెల్ట్ చేయబోతున్నాం. మెల్ట్ చేశాక 1/2 కప్ అవుతుంది. ఇది మిల్క్ పౌడర్ అండి, 2 tbsp తీసుకుంటే సరిపోతుంది. బటర్ కూడా దీనికి చాలా కొద్దిగానే అవసరం పడుతుంది. ఇది కూడా 2 tbsp బటర్. ఇది డ్రై ఫ్రూట్స్ అండి. ఇక్కడ జనరల్గా వాల్నట్స్తో చేస్తారు, కానీ ఇక్కడ నేను కాజు అండ్ బాదం తీసుకున్నాను. అండ్ 1 tbsp వెనీలా ఎసెన్స్. ఇది బేకింగ్ పౌడర్ 1/2 tsp అండ్ బేకింగ్ సోడా 1/2 tsp అండ్ కావాల్సినంత మిల్క్. ముందుగా మనం డార్క్ చాక్లెట్కి కలిసి డబుల్ బాయిలింగ్ మెథడ్ అంటారండి. అంటే ఇక్కడ కింద ఒక బౌల్లో వాటర్ తీసుకొని అది వేడయ్యాక ఇది మనం డార్క్ చాక్లెట్ పెడితే అది మెల్ట్ అవుతుంది. సో ఇలా మనం చేసుకొని డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. చూసారు కదండి, మన డార్క్ చాక్లెట్ మంచిగా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం ప్రొసీజర్ ఎలాగో చూద్దాం. ముందుగా మనం ఒక బౌల్లోకి మైదా తీసుకుందామండి. దాని తర్వాత మిల్క్ పౌడర్ యాడ్ చేద్దాం. అది అయ్యాక బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ వేసుకొని ముందుగా ఇదంతా మిక్స్ చేసుకోవాలి. కేక్కి మనకి చాలా ఎక్కువ బటర్ అవసరం పడుతుంది, కానీ బ్రౌనీస్కి మనకి చాలా కొద్దిగానే బటర్ యూజ్ చేస్తున్నాం. చూసారు కదా, ఓన్లీ 2 tbsp అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం మెల్ట్ చేసుకున్న బటర్ యాడ్ చేసుకొని కొద్దిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకొని ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలాగ ఇదంతా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెల్ట్ చేసి పెట్టుకున్న డార్క్ చాక్లెట్ ఇందులోకి వేసుకోవాలండి. మన దగ్గర డార్క్ చాక్లెట్ లేకున్నా పర్వాలేదు, మనకు కోకో పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఇదంతా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాక చూసారు కదా, మనకి చాలా థిక్గా అయింది. ఇప్పుడు కొద్ది కొద్దిగా మిల్క్ వేస్తూ మనకి పోరింగ్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం మిల్క్ కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలండి. లంప్స్ లేకుండా చూసుకోవాలి. ఇందులో కొద్దిగా డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు కొద్దిగా పైన గార్నిషింగ్కి పెడదాం కొన్ని. ఇప్పుడు కొద్దిగా ఎసెన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలండి. మనకు వెనీలా ఎసెన్స్ వేసుకోవాలని ఏం లేదు, బటర్ స్కాచ్ ఎసెన్స్ వేసుకున్నా చాలా బాగుంటుంది టేస్ట్. ఈసారి అలా ట్రై చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ గ్రీస్ చేసి పెట్టుకున్న ట్రే ఉందండి, అది మనం బటర్ అప్లై చేసి మైదా టోన్ దస్ట్ చేసుకుంటాం తెలుసు కదా. ఇప్పుడు ఇందులోకి మనం బ్యాటర్ మొత్తం యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం బ్యాటర్ అంతా ఇందులో వేసేసుకున్నాం కదా, కొద్దిగా ట్యాప్ చేసుకోవాలండి. ఇందులో ఇప్పుడు మనం చాప్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ పైన స్ప్రింకిల్ చేసుకోవాలి. మనం ఇది ఆల్రెడీ ట్రేలోకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఆల్రెడీ ప్రీహీట్ చేసుకున్న అవన్లోకి పెట్టుకుందాం. ఇది 180 degrees 10 minutes మనం ప్రీహీట్ చేసుకున్నామండి. ఇప్పుడు 30 minutes బేక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇంతకుముందు కేక్ చేసినప్పుడు కూడా చెప్పుకున్నామండి, అవన్ లేని వాళ్ళు ఇలా గిన్నెలో వేసుకొని చేసుకోవచ్చు అని. ఒక ఇందులో 2 cups ఆఫ్ మనం సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇది మళ్ళీ చూపించడానికి రీజన్ ఏంటంటే, మనం నేను అప్పుడు చెప్పలేదు, ఆ సాల్ట్ని మనం ఒక్కసారి యూజ్ చేసి పడేయడం అవసరం లేదండి. దాని ఒక 40-50 times మనం యూజ్ చేసుకోవచ్చు. అది మనం ఎన్నిసార్లు యూజ్ చేస్తుంటే డార్క్ అవుతుంది కలర్, అయినా మనం పర్వాలేదు యూజ్ చేసుకోవచ్చు. సో అవన్ లేని వాళ్ళు ఇందులో పెట్టుకున్నా సరిపోతుంది. మన బ్రౌనీస్ బేక్ అయిపోయి రెడీ అయిపోయాయండి.
ఇప్పుడు మనం ఇది కొద్దిగా చల్లారాక డీమోల్డ్ చేసి కట్ చేసి పెట్టుకుందాం. చూసారు కదండి మన చాక్లెట్ బ్రౌనీస్ రెడీ అయిపోయి. చక్కగా ఇలా చేసి పెట్టి మీ పిల్లలకి పెట్టండి సమ్మర్లో, వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. సో డెఫినెట్లీ ట్రై చేయండి, ట్రై చేసి మీ కమెంట్స్ని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి అండ్ అలాగే మన గుడ్ ఫుడ్ గురించి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.